ఈరోజు రాజమండ్రి నేను వాస్తవానికి కాకినాడలో నా మిత్రుడు లాల పబ్లిక్ స్కూల్ గుంటూరులో మేము కలిసి చదువుకున్నాం. సుబ్బయ్య చౌదరి అని ఐఆర్ఎస్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ మన కస్టమ్స్ ఆఫీసర్, వాళ్ళ పాప రిసెప్షన్ నిమిత్తం రావడం జరిగింది. నేను ఎప్పుడు రాజమండ్రి వచ్చినా తప్పకుండా హర్ష్ కుమార్ గారిని, అలాగే ఉండవ అరుణ్ కుమార్ గారిని ఇద్దరు కూడా, ఎందుకంటే కలవటం ఒక ఐదు నాలుగైదేళ్ళకి అయిందా కూడా వచ్చి ఇక్కడికి, ఎందుకంటే మేమంతా కూడా కలిసి పార్లమెంట్లో మీ అందరికి తెలిసిన విషయమే, రాజకీయాలు కూడా లెక్క చేయకుండా, పార్టీని కూడా లెక్క చేయకుండా, మనకి భవిష్యత్తు ఏంటని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆ రోజు సరే అది సాధించామా లేదా వేరే విషయమే, బట్ ప్రజలకు పక్షాన నిలబడి ఆ రోజు అన్ని విధాలు కూడా పోరాటం చేయడం జరిగింది. అందుకని ముఖ్యంగా నాకు ఎందుకంటే హర్ష్ కుమార్ గారు అన్న, ఉండవరణ కుమార్ గారు అన్న వారు ఇప్పుడు మాలా ఉండాలంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం, వాళ్ళు కింద స్థాయి నుంచి రాజకీయాల్లో ఉన్నవారు, అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం, ప్రజల అవసరం కోసం, అలాగే రాష్ట్ర ఉన్నతి కోసం వాళ్ళ రాజకీయ జీవితాన్ని కూడా త్యాగం చేశారు. నమ్ముకున్న పార్టీని అంటే ఆ పార్టీలో పుట్టి పెరిగారు వాళ్ళు, అయినా కూడా ఆ పార్టీ ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా భవిష్యత్తు లేకుండా పర్వాలేదు, ప్రజలకు భవిష్యత్తు ఉండాలని చెప్పి కొట్లాడినాడు కాబట్టి వాళ్ళంటే నాకు అనలేని ప్రేమ అనురాగం కూడా. అందుకనే పర్సనల్గా వచ్చాను, అంతకుమించి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాలని, మంచి పదవులకు వెళ్ళాలని మరి నాకు ఆకాంక్ష ఎప్పుడు ఉంటుంది. సో అందుకని దాని గురించే ఒకసారి వచ్చి కుటుంబ సభ్యులతో పలకరిద్దామని వచ్చాను. నేను అసలు రాజకీయాల్లో వచ్చే సమస్య లేదు, మళ్ళీ పొడి చేసే సమస్య లేదు. అది మటుకు ఆ రోజు 2009లో చెప్పాను, నేను రాష్ట్ర విభజన జరిగితే నేను రాజకీయాల్లో రాను, ఉండను అని చెప్పాను. దాన్ని కట్టుబడే 14లో తప్పుకున్నాను. నేను తప్పుకున్నా కూడా హర్ష కుమార్ ఏ పార్టీలో పోటీ చేసినా హర్ష కుమార్కి నా మద్దతు ఉందని తెలియజేశాను. అలాగే ఇప్పుడు కూడా చెప్తాను, హర్ష కుమార్, ఉండవరుణ్ కుమార్ ఎక్కడ పోటీ చేసినా ఏ పార్టీ అయినా ఏ ఎన్ఏజ్ అయినా సంబంధం లేదు, వాళ్ళకి వ్యక్తిగతంగా నా మద్దతు ఎక్కడ. నేను రాజకీయాలు దూరంగా ఉన్నాను, ఏ అంచనాలు కూడా వేయట్లేదు. నేను వెళ్ళినంత వరకు ఎక్కువగా ఢిల్లీలో, అలాగే ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపార లావాదేవీలు అక్కడే ఉన్నాను ఎక్కువగా. సో నేను రాజకీయాల మీద మనసు పెట్టట్లేదు, ఎవరు వస్తారు ఎవరు ఓడిపోతారు కూడా ఆలోచించట్లేదు, అదంతా వీళ్ళకే వదిలేస్తారు, వీళ్ళు వీళ్ళు ఆలోచించుకో. ఏముంటు రాజకీయాలు ఏముంది, కొత్త ఏం కాదు కదా, మరి ఎప్పుడు పోటీ ఉండదు. ఒకప్పుడేమో జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేది, ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. సో నేచురల్గా జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ప్రాంతీయ పార్టీల మీద పోటీ ఉన్నప్పుడు మనం తమిళనాడులో చూసాం కదా. సో ఆ యొక్క పోరాటం కొంత డిఫరెంట్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి షర్మిల రావడం అది ఎవరి వ్యక్తిగత విషయం అది. సో ఎవరు ఏ పార్టీలకు వెళ్ళినా నాకే సంబంధం లేదు, వాళ్ళ ఇష్టం అది. అది ప్రజలు నిర్ణయించాలి, ఎందుకంటే నేను రాష్ట్రానికి ఎప్పుడో ఒక సంవత్సరం అయింది నేను ఈ రాష్ట్రానికి వచ్చి, నిన్న గుంటూరు నిన్న మొన్న విజయవాడ వెళ్ళాను, ఇవాళ రాజమండ్రి వచ్చాను. సో అందుకని పనితీరు ఎలా ఉంది, నాయకులు ఎలా ఉన్నారు, స్థానికంగా ఎలా ఉంది అని కూడా ప్రజలు నిర్ణయిస్తారు. అట్లా ఇంకా 2 నెలలు నిర్ణయిస్తారు కదా. ఇప్పుడు తినబోయే భోజనం రుచి ఇప్పుడు చెప్తే ఎందుకు, తిన్నాక తెలుసు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఒక రకంగా నాకు రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చింది, పుట్టుకనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక సిద్ధాంతానికి, ఒక లేకపోతే ఏదో ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యతిరేకించాం, పోరాడాం. బట్ ఎప్పుడు మా మనసులో ఎప్పుడు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ బాగుంటే మంచిది, ఎందుకంటే అది 120 ఏళ్ల చరిత్ర కల పార్టీ. ముఖ్యంగా నేను జాతీయ పార్టీలు బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని. ఎట్లా చూడు సార్, వచ్చే ఎన్నికలకి ఎన్డీఏ గారు ఇండియా కూటమి పరిణామం అది అన్ని కూడా మీరు చూస్తారు కదా, 2 నెలలు అట్లాగు. ఇంకా నేను రాజకీయంగా నేను ఏ పక్షాన్ని మారుతున్న సభకు కాదు, రాజకీయాలు దూరంగా ఉన్నాను కాబట్టి. అది ఇంకా ప్రజలు నిర్ణయించాలి, అలాగే నాయకత్వం నిర్ణయించాలి, నాయకత్వం చేపట్టే కార్యక్రమాలు నిర్ణయిస్తారు నాయకత్వం చెప్పడం. అసలుకి అవకాశం ఉందా లేదా అనేది పక్కన పెట్టండి. నాకుగా రాజకీయాలు రావాలన్న ఆలోచన లేదు, అలాగే పోటీ చేయాలన్న ఆలోచన లేదు, దానికి మటుకు నేను కట్టుబడతాను.